సీనియర్ ప్రొఫెసర్ ఇటకల పురుషోత్తం సార్ మాతో ఉన్నారు. నిన్న గతంలో మనం మాట్లాడిన చరిత్ర దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి చరిత్రలో తెలంగాణ ఉద్యమకారులు మేమే, తెలంగాణ ఓనర్లు మేమే, తెలంగాణ పేర్లు ఎప్పటికైనా మేమే చరిత్రలో మిగిలిపోతుంది, అసలు ఓనర్లు మేమే అనుకున్నారు. 1997 నుంచి మొదలుకొని 2001 ప్రస్థానంలో అసలు ఎవరు టీఆర్ఎస్ కోసం పనిచేశారు, టీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి, వారు మాట్లాడలేదు సార్. జై రవి సార్ నమస్కారం సార్. అసలు 2001లో 1997 మొదలుకొని 4 సంవత్సరాల మధ్యలో 2001 చరిత్రలో అసలు టీఆర్ఎస్ కు అసలు ఓనర్లు ఎవరు, టీఆర్ఎస్ ఏ విధంగా స్థాపించబడితే, టీఆర్ఎస్ స్థాపించడం గల కారణాలు ఏవి, అసలు పేరు ఎవరు, అసలు అసలు ఓనర్లు ఎవరు? జై భీమ్, టీవీ బృందానికి నా ధన్యవాదాలు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల తర్వాత ఇవాళ టీవీలకు వచ్చి మాట్లాడవలసిన అవసరం ఎందుకు ఏర్పడ్డదంటే, మేము తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఎవరెవరం ఎంతెంత శ్రమించినామో, ఎంత కష్టపడ్డాము. పారిశ్రామికవేత్తలు ఎవరు, విద్యావేత్తలు ఎవరు, ప్రొఫెసర్లు ఎవరు, విద్యార్థి సంఘం లీడర్లు ఎవరు, అసలు టీఆర్ఎస్ నిర్మాణం అయ్యేంత వరకు ఎవరెవరు ఏ రకంగా నష్టపోయారు, ఎవరు త్యాగం చేశారు, ఎవలాగం అయిపోయారు, ఆ త్యాగాల ఫలితాలు ఇప్పుడు ఎవరు అనుభవిస్తారు అనేది ఈ ఇన్నేళ్ళ చరిత్రలో చూసినాక దాదాపు 18-19 ఏళ్ళు ఓపిక పట్టిన నేను. ఎందుకంటే చరిత్ర ఎవరు ఉద్యమాలు చేశారో వాళ్ళ చరిత్రలో ఇక్కడ కూడా పేర్లు కనుమరుగు అయిపోయినాయి. అటువంటి కర్మలుగా అయిపోయిన మాతో కలిసి పనిచేసి మేము ఉద్యమం చేస్తున్న తరుణంలో ఏ టీవీ వాళ్ళు కానీ, ఏ పేపర్ వాళ్ళు కానీ ఎవరు కూడా బయటకు చూపిస్తలేరు. దాదాపు మాకు దురదృష్టం ఏంటంటే, కొన్ని తెలంగాణ చరిత్ర బుక్కులు రాశారు తెలంగాణ వచ్చినాక, ఆ రాసిన పుస్తకాలు కూడా తెలంగాణలో రాయాలి, అది కూడా ఆంధ్రోళ్ళే రాశారు, ఆంధ్రోళ్ళు రాసి తెలంగాణలో కమ్మిరు ఆ చరిత్రలన్నీ. అది చాలా బాధాకరంగా ఉంది. ఆ చరిత్రలలో కూడా చాలా తప్పులు ఉన్నాయి ఆ చరిత్రలలో. ఇవన్నీ చూసినాక సరే ఎప్పుడు టైం వస్తుంది, ఏం చేస్తామని చూపిస్తే, ఇక మనం ఇంత చరిత్రని కూడా కనీసం జనాలకు చెప్పకుంటే బాగుండదు. 20 సంవత్సరాల కింద ఏం జరిగిందో తెలియదు, 20 ఏళ్ళ 25 ఏళ్ళ కింద ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఆ చరిత్రలో ఈ ప్రొఫెసర్లు మేధావులు కూడా మేము ఇది చేసినామని కూడా ఎవరికి ముందుకు రాలే. వాళ్ళు చాలా రకంగా మానసికంగా బాధపడి ఇన్ని ఉద్యమాలు చేసి, ఇన్ని త్యాగాలు చేసి, ఆర్థికంగా ఇంత లాస్ అయిపోయి, మేము ఉద్యమం చేస్తే మా పేరు ఎక్కడ కూడా లేదేందిరా అని చెప్పేసి బాధపడుతున్న తరుణంలో ఈ జైబీఎం టీవీ వాళ్ళు మాకు చాలా అవకాశం కల్పించారు. తెలంగాణ ఉద్యమకారులను, ఈ తెలంగాణ ఉద్యమానికి త్యాగం చేసిన వాళ్ళ చరిత్ర అందరికీ బయటికి తీసుకురావడానికి జైబీఎం టీవీ పొందుకున్నది. ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులందరికీ కొందరు పెద్దలు త్యాగం చేసిన వాళ్ళ పేర్లు ఈ రోజు ఎపిసోడ్లో మీ అందరికి కూడా చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిసైడ్ చేసుకున్నా. ముందుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకుంటే తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా ఊపిరి, గుండెకాయ. అసలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన నేతలందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే బయలుదేరారు. దాంట్లో ప్రొఫెసర్లు ఎవరు, విద్యావేత్తలు ఎవరు, కాలేజీ యాజమాన్యం ఎవరు, ప్రజాసంఘం నాయకులు ఎవరు, సాహిత్య వేదిక సాహిత్య కళాకారులు ఎవరు, ఆ విద్యార్థి నాయకులు ఎవరు అని చెప్పేసి కనీసం చరిత్రల వాళ్ళు త్యాగం చేసి కష్టపడ్డారు కాబట్టి మీ జైబీఎం టీవీ ద్వారా ప్రజానికి తెలియజేయాలని చెప్పేసి అవకాశం కల్పించడానికి చేస్తున్నాము. అయితే రేపు ఒక్కొక్క చరిత్ర మామూలు కాదు, పెద్ద ఉన్నతమైన చరిత్ర, చాలా త్యాగం చేసిన చరిత్రలు ఉన్నాయి. ఒక్కొక్కరు చరిత్ర చెప్తే ఒక్కొక్క రోజు గంట సేపు కూడా ఉండదు. కాబట్టి ఈరోజు మీ ముందు కొందరు పేర్లు నాకు గుర్తున్నాయి, మీరు ఏమనుకోకుండా, 20 ఏళ్ళ కింద చరిత్ర కాబట్టి కొన్ని పేర్లు మర్చిపోవచ్చు, దాన్ని మీరు క్షమించాలి. మర్చిపోతే నాకు గుర్తున్న కాడికి నాకు నేను చెప్పేది కాకుండా ఇంకా చాలామందిని కూడా మర్చిపోవచ్చు, దాన్ని క్షమించాలని చెప్పేసి ఉస్మానియాకి వెళ్ళి, ఉస్మానియా నుండి, కాకతీయ నుండి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి కొందరు పేర్లు మీ ముందు ఉంచాలని చెప్పేసి ఈరోజు నేను నిర్ణయించుకున్నా. మొత్తం మీద తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పితామహుడు ఊపిరిదిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. కానీ ఏ టీవీ వాళ్ళు కూడా కేశవరావు జాదవ్ గురించి, ఏ పేపర్ వాళ్ళు కూడా చూపించవచ్చు కానీ చాలా తక్కువ చూపించిండు. కేశవరావు జాదవే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిండు ఆయనే. ఆ రోజులలోనే పోటీ చేసి కేశవరావు జాదవ్ ఉన్నారు.